మెదక్ జిల్లా కేంద్రం పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబడిన సూఫీ ప్యారడైజ్ రెస్టారెంట్ను ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసుకోవడంతో బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుతో జనాలకు అవసరం అయిన సౌకర్యాలు కల్పించాలని ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా సూఫీ ప్యారడైజ్ రెస్టారెంట్ ప్రారంభించుకోవడం మంచి శుభ పరిణామమని, వీకెండ్లో కుటుంబం అంతా కలిసి బయటకు వెళ్ళి తినడానికి, చూడటానికి ఇలాంటి రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకోవడం మంచిదని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్కు ప్రమాదాలకు గురైన వ్యక్తులను తీసుకుని వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్నదని, మెదక్లో ఈ మధ్యకాలంలో మంచి ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాను ఇవ్వడం వల్లే ఇవన్నీ సాధ్యమైందని అన్నారు. మెదక్ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, తప్పకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, జెడ్పీ ఉపాధ్యక్షురాలు రావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మెదక్లో జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం వల్ల ఈరోజు జిల్లా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ప్రైవేటు సంస్థలు కావచ్చు, వ్యాపార సంస్థలు, అదేవిధంగా రెస్టారెంట్స్ కావచ్చు, హాస్పిటల్స్, మరి అనేక రకాల మంది కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి పబ్లిక్కి అందుబాటులోకి, ప్రజలకు అందుబాటులోకి అనేక రకాల హాస్పిటల్స్ని కానీ రెస్టారెంట్స్ని కానీ తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మరి ఇక్కడ మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈరోజు సూఫీ ప్యారడైజ్ అని చెప్పేసి మంచి రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. యజమానానికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను, అదేవిధంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మెదక్ ఇప్పుడిప్పుడే దినదిన అభివృద్ధి చెందుతున్న దశలో ప్రజలకు అందుబాటులోకి, ఎందుకంటే చాలామంది కూడా వీకెండ్స్ ఎంజాయ్ చేయడం కోసము, వీకెండ్స్లో కొత్త కొత్త రుచులతో కొత్త కొత్త ఫుడ్ తయారు చేసుకోవడం కానీ, లేదంటే రెస్టారెంట్స్లో కావచ్చు దాబాలలో తినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మరి వారం రోజులు కష్టపడతారు, వీకెండ్స్లో మాత్రం రెస్టారెంట్స్కి వెళ్ళాలని చెప్పి పిల్లలు తీసుకొని వాళ్ళందరికీ మరి చాలామంది కూడా ఫుడ్ ఎంజాయ్ చేయడం కోసం ఇష్టపడుతున్న తరుణంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ బిర్యానీ, ప్యారడైజ్ బిర్యానీ ఫేమస్. మరి అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండానే మెదక్లోనే సూఫీ ప్యారడైజ్ను మన వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా దర్శించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే లోకల్లో ఉన్న మన వ్యాపారస్తులను కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మెదక్లో అన్ని రకాల వసతులు కల్పించడం మా బాధ్యత. తప్పకుండా అన్ని రకాల వసతులు ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నానికి ప్రజలు కూడా చేదోడు వాదోడుగా నిలబడాలి. ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ వ్యాపారాన్ని, అదేవిధంగా ప్రైవేటు పరంగా కూడా వచ్చే వ్యాపారవేత్తలను మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లోకల్ ఈజ్ లోకల్ కాబట్టి లోకల్లో ఉన్న మన రెస్టారెంట్స్ కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ని కానీ, ఏది అవసరం ఉన్న రీతిలో ఉన్న వాటి అన్నిటిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా అందరూ కూడా దర్శించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.